బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రైతు దీక్షలో ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల్ని తప్పుబట్టారు. హైదరాపై హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. మోసగించే వారిని ప్రజలు నమ్ముతారని నాడు రేవంత్ రెడ్డి అమెరికాలో చెప్పుకున్నారని గుర్తు చేశారు. నేడు జరుగుతోంది ఈటల మండిపడ్డారు. ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్ కాదు నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది. కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి. రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు, నీకు జడ్జిలు లెక్కలేదు, నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా, అన్ని వర్గాల ప్రజలారా, అర్థమైపోయింది. ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పి అయితే మాట్లాడినావో, ఇవాళ మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు కానీ పదే పదే మోసగించబడరు. మోసం చేసిన వాళ్ళ భర్తం పడతారని చెప్పి సందర్భం మనజేస్తూ, ఈ మూసి ప్రక్షాళన నా నిర్ణయం కాదు, ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏవగించబడుతుందో అర్థమవుతుంది. కాబట్టి